ఈ సమయంలో వాక్యం ధ్యానిద్దామండి మీ బైబిల్స్ ఉన్నాయా తీసి పెట్టుకోండి విశ్వాసముతో దేవుడు మీతో మాట్లాడతాడనే విశ్వాసంతో మీరు వాక్యాన్ని ధ్యానించాలండి ఈరోజు వాక్యానికి దేవుడు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే మీ విశ్వాసము పరీక్షించబడాలి విశ్వాసం ఎందుకు పరీక్షించబడాలంటే దేవుడు మన విశ్వాసపు పరిమాణము చొప్పున మనకి ప్రతిఫలం ఇస్తాడండి మన విశ్వాసం ఎలాగుందో దాని తగినట్టుగా దేవుడు మనం అడిగే కార్యంలో లేకపోతే ఆయన నామలను పలికే మాటలని జరిగిస్తాడండి ఈరోజు మీకు విశ్వాసం ఉందా ఈరోజు ప్రతి ఒక్కరు మన క్రైస్తవులు అని పిలబడుతున్నాము క్రైస్తవులు అని పిలబడుతున్న మొదటిగా విశ్వాసులు అని పిలబడ్డారండి విశ్వాసులు అంటే దేవుణ్ణి విశ్వసించేవారు దేవుణ్ణి నమ్ముకునేవారు నిజంగా మనం విశ్వాసం ఎలాగుందో ఉందో ఈరోజు మనం పరీక్షించుకోవాలండి మొదటిగా కొన్ని తెలుగు రాసిన రెండో పత్రిక దేవుని వాకులో రాయబడి ఆ అపోసులైన పౌలు రాసినాడు కురంతి సంఘానికి వారు ఉన్న స్థితిగతుల్లో వారితో హెచ్చరిస్తూ వారిని గద్దిస్తూ మాట్లాడుతున్న ఈ మాటలు చూద్దామండి కురంతీలు రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనం చూస్తున్నాము మీకు మీరు విశ్వాసం కలవారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూడండి మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి మీరు భ్రష్టులు కాని ఎడల యేసు ప్రభు ఏసు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా ఈ మాట ఇంతటి తాపుతున్నానండి ఈరోజు ఎంతమంది హృదయంలో క్రీస్తు ఉన్నాడండి ఎంతమంది జీవితంలో ప్రభు ఉన్నాడండి ఈరోజు విశ్వాసం లేని వారిలో యేసుప్రభ ఉండడంట ఎవరిలో అయితే విశ్వాసం ఉందో ఆయన వారిలో ప్రభు ఉన్నాడంట ఈరోజు పరీక్ష 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 అంటే ప్రతి ఒక్కరికి భయము ఇక్కడ పౌలు చూస్తున్నాం మా పోస్టులు పౌలు రాస్తున్నాడు కురిందులకి ఈ ఉత్తరం వారికి రాసే పరిస్థితికి వారు ఉన్న స్థితి అల్లో ఉంది వారు ఏం జరుగుతుందంటే దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వారి జీవిత విశ్వాసపు స్థితి క్రీస్తుని వెంబడించే స్థితి సరిగా లేదు అందుకని పౌలు రాస్తున్నాడు వాళ్ళతో కొరంతులుగా రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై వచ్చినప్పుడు చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది నేను వచ్చేటప్పటికి ఆయన భయపడుతున్నాడు అంటే ఏంటి నేను అనుకున్నట్లుగా మీరు ఉండరేమో లేకపోతే మీరు అనుకున్నట్టుగా నేను ఉండనేమో కానీ అదే సమయంలో మీ మధ్య ఏంటి ఉంటుంది కలహమును కలహము అసూయూ అసూయ క్రోధములను క్రోధము కక్షలను కక్ష కొండెములను కొండెములు గుసగుసలు ఆడటలను గుసగుసలు ఆడతాము ఉప్పొంగుటలను ఉప్పొంగుటము అల్లర్లను ఉండనేమో అని అల్లర్లు ఉండనేమో అని ఆయన భయపడుతున్నాడు అంట ఈరోజు పరిస్థితి ఉంది కదా ఈరోజు ఆలయాలు లాగే ఉంది కదా ఈరోజు క్రైస్తవులను పిలబడుతున్న జీవితాలు లాగే ఉంది కదా ఈరోజు ఆలయంకి వెళ్తున్నా అన్న ప్రతి ఒక్కరు మనల్ని మనం పరీక్షించుకోవాలండి నిజముగా దేవుని బిడ్డలుగా విశ్వాసములో మనం ఎదుగుతున్నామా ఆలయంకెళ్ళే ప్రతి ఒక్కరు రక్షణ పొందినవారు కాదండి ఆలయంకి వెళ్ళే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరేవారు కాదండి ఆలయంకెళ్ళే ప్రతి ఒక్కరు క్రీస్తులాగా జీవించేవారు కాదండి ఈరోజు ఎవరో ఆలయంకి వెళ్ళేవారు సరిగా లేరని ఆలయానికి మొత్తం నిర్ణయం మొప్పుతున్నాం కానీ ఆలయం ఇట్ ఇస్ లైక్ హాస్పిటల్ రోగిగస్తులు వచ్చే చోట అంటే పాపులు వచ్చే చోట అపరాధమును బట్టి దోషమును బట్టి కుమిలిపోయిన పరిస్థితులు ఉన్నవారు ఆలయానికి వస్తారు అదే సమయంలో క్రీస్తు రక్తం ద్వారా నూతన పరచబడిన వారు నూతన జీవితాన్ని ప్రారంభించిన వారు కూడా ఆలయానికి వస్తారండి కాబట్టి ఒకరిని చూసి ఒకరిని నిర్ణయిస్తాము కాదు కానీ ప్రతి ఒక్కరు కలిసే చోట్ల మనము ఎలాగున్నామో మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలని దేవుడు పెడుకుంటున్నాడు అండి ఈరోజు ఇంకా విజిత మైన కార్యాలను మనం ఇంటూ ఉంటాం ఇప్పుడు కొత్త ఏం లేదే అండి కానీ ఏంటంటే నాకు ఈ చర్చిలో మెంబర్షిప్ ఉంది నేను ఈ చర్చ్ సభ్యుని నాకు ఇక్కడ స్థానం ఉంది నాకు ఇక్కడ స్థానం ఉందనేది మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ పరలోకంలో స్థానం ఉందా ఒక ఆలయంలో పని చేసామన్నంత మాత్రాన పరలోక ఒక రాజ్యం మనకి షోరిటీ లేదండి బోధించినంత మాత్రాన పరలోక ఒక రాజ్యం ఉందన్న షోరిటీ లేదండి ఇతరుల ముందు పరిశుద్ధులుగా కనిపించినంత మాత్రాన పరలోక ఒక రాజ్యం మనకు ఉందన్న ష్యూరిటీ లేదండి ఈ రోజు మన విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకోవాలండి అది ముఖ్యం విశ్వాసం వంటనే దేవునికి అంగీకారస్తులుగా జీవిస్తామంట ఈరోజు దేవుడు మన అందరం ఆయనతో మంచి సహవాసం సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి అనుకుంటున్నాండి కనిపించే వ్యక్తితో మాట్లాడటానికి పెద్ద విశ్వాసం అక్కర్లే కనిపించే వ్యక్తితో మాట్లాడతాం మనం ముందే ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుకుని వెళ్ళిపోతాం ఉంటాం కానీ కనబడని వ్యక్తితో మనం మాట్లాడటం విశ్వాసం కావాలి మనకు కనబడతలేదు కానీ మనం మాట్లాడేది వింటున్నాడు అనే విశ్వాసం కావాలి దేవునితో మాట్లాడాలంటే విశ్వాసం ఉంటేనే మాట్లాడగలుగుతారు ఈరోజు దేవునితో మీరు మాట్లాడేవారుగా ఉన్నారా దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉన్నారా అపోస్తులైన పౌలైతే చివరిగా ఈ కురంతెలికి రాసే పత్రికలో పిలిచి ఇట్స్ అ ఫైనల్ వార్నింగ్ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవునికి అంగీకారంగా జీవించండి విశ్వాసంలో జీవించండి లేకపోతే క్రీస్తు మీలో లేడు ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలండి ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి సిద్ధమా నేను కొన్ని పాయింట్స్ ఇవ్వబోతానండి దాన్ని బట్టి మీ విశ్వాసం ఎలాగొంది మీ విశ్వాస జీవితం ఎలాగుందో మనం మనం పరీక్షించుకున్న సమయం దేవుని వాక్య రాయబడి ఉంటుంది మూడు రకాల పరీక్ష అనేటప్పుడు దేవుని మనం చూస్తామండి మొదటి యోహాను ఐదో వచనం నుండి ఏడో వచనండి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం అడుచు సత్యం జరిగి జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మూడు పరీక్షల మొదటి పరీక్ష ఏంటంటే మీరు ఏంటి నమ్ముతున్నారు మీ విశ్వాసం ఎవరి మీద ఉంది మీరు ఏసు క్రీస్తుని నమ్ముతున్నారా మీరు ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అని నమ్ముతున్నారా మేము నమ్ముతున్నామండి అంటే నిజంగా మీరు ఏం నమ్ముతున్నారో మరొక్కసారి మేము మీరు పరీక్షించుకోండి వాట్ ఈస్ దట్ బిలీవ్ మీరు ఏం నమ్ముతున్నారు క్రీస్తు మీ కొరకు ఈ లోకంలోకి కన్యైన మరియ గర్భాన్ని వచ్చి మీ పక్షాన మీకు రావాల్సిన నింద శిక్ష అవమానమంతా ఆయన భరించి మీరు చెల్లించాల్సిన క్రయదనాన్ని ఆయన చెల్లించి శిలువు మీద మరణించి సమాధి చేయబడి మరలా మృత్యుంజయుడై లేచి మన కొరకు మీ కొరకు తిరిగి రానై ఉన్నాడు అని నమ్ముచున్నారా నిజంగా మనం నమ్మాలండి క్రీస్తు మన విషయమై శిలువుల మరణించాడు ఆయన పాతి పెట్టబడ్డాడు ఇది చాలా ముఖ్యం హీ వాజ్ బరీడ్ ఆయన పాతి పెట్టబడ్డాడు అనేది నమ్మాలండి ఎందుకంటే ఆయన మరణించినటప్పుడు ఆయన లోక పాపమంతా ఆయన మీద మోపబడింది లోక పాప భారం మోసుకుని పోయే గుర్ర పిల్ల అని దేవుని వాకిలా రాయబడి ఉంది ఈరోజు మీరు గమనించాలి మీ జీవితం కాలంలో కలిగ కలిగే అంతా పాపంని దేవుడు ముందుగానే మోసుకుని పోయాడు హీ పేడ్ ఇట్ ఆల్ అంటే మనకి కావాల్సిన విమోచనకి ఆయన వెల ముందుగానే చెల్లించాడు ఈరోజు మీ పాపమంతా మీరు గతంలో చేసిన కార్యాలన్నీ ప్రభు మోసేడు అని మీరు నమ్ముతున్నారా నిజంగా మీ గత జీవితంలో చేసిన పాపంలన్నీ యేసు ప్రభు కడిగాడు ఇంకా మిమ్మల్ని నూతన పరిచారు మీరు నూతన మనిషి అని నమ్ముచున్నారా నిజంగా మీ పాపమంతా క్షమించబడింది అని నమ్ముచున్నారా నమ్మితే ఇందుకు ఇంకా భయంలో జీవిస్తున్నారు అపవాది ఎప్పుడు మన గతాన్ని జ్ఞాపించేస్తూ ఉంటాడండి జ్ఞాపకం జ్ఞాపించేస్తున్నాడా అపవాది మీ గతాన్ని జ్ఞాపకం చేస్తాడంటే మొదటిగా మీరు క్రీస్తు దగ్గర ఒప్పుకోండి ఆయన రక్షణ పొందుకోండి దాని తర్వాత అపవాది మీ గతాన్ని జ్ఞాపకం చేస్తే మీరు అప్పవాదికి వాడికి జరగబోయే కార్యాన్ని జ్ఞాపకం చేయండి ఆమె అపవాది నీకు జరగబోయే కార్యాన్ని చెప్తాను నేను ప్రకటన గ్రంథం ప్రా పంతొమ్మిది అధ్యాయుల్లో ఏది జరగబోతుందో నీకు తెలుసా అని జ్ఞాపకం చేయండి మనము క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశారు ఆయన బిడ్డలుగా మార్చాడు తండ్రి బిడ్డ దేవుని బిడ్డలుగా మార్చాడు అనేది మర్చిపోయి ఈరోజు అపవాది జ్ఞాపకం చేసే పాత ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం అపవాదికి వాడి నాశనం ఉంది వాడికి నాశనం దేవుడు నిర్ణయించాడు వాక్యంలో క్లియర్గా బయలుపరచబడింది ఈరోజు మీరు ఏం నమ్ముతున్నారో మరలా మీరు పరీక్షించుకోవాలండి దేవుని వాక్యం తెలియజేయబడతా క్రీస్తు ఉన్న ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు నమ్ముతున్నారా మీరు క్రీస్తు యేసునందు ఉన్నవారైతే మీకు ఏ శిక్షా విధి లేదంట చాలామందికి మీకు దేవుని వాక్యం తెలియట్లేదు కాబట్టి అపవాది మిమ్మల్ని గద్దిస్తున్నాడు దేవుని వాక్యం తెలియజేయబడుతుంది దేవునికి సమర్పించుకోండి అపవాదిని ఎదిరించండి ఈరోజు మీరు నిజంగా నమ్ముతున్నారా అండి దేవుడు మిమ్మల్ని తునీకరించే దేవుడు కాదు కానీ ఈ కృపాకాలంలో ఈ కృపా సమయంలో దేవుడు మిమ్మల్ని అంగీకరించే దేవుడు ఆయన ఆహ్వానించే దేవుడు ఆయన పరిశుద్ధులుగా నూతన జీవిగా మార్చే దేవుడు నమ్ముతున్నారా అండి ఏంటి మీరు నమ్మేది నేను మరలా అదే ప్రశ్నలో ఆగుతున్నాను ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యువర్ టెస్ట్ ద ఫెయిత్ టెస్ట్ ఇస్ వట్ డూ యూ బిలీవ్ మీరేం నమ్ముతున్నారు ఒక రెండోది ప్రశ్న ఏంటి తెలుసా మీరు ఏంటి పాటిస్తున్నారు ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండు మూడు నుండి ఆరు వరకు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకుని నెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు వాడు అబద్ధికుడు ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞల్ని గైకొననివాడు వాడు అబద్ధికుడు అంట ఈరోజు వాట్ ఈస్ అట్ యు ప్రాక్టీస్ దిస్ ఇస్ మై సెకండ్ పాయింట్ ఏంటది మీరు పాటించేది ఏంటది మీరు గై కొనేది ఈ సమయం మీరు పరీక్షించుకోవాలి నిజంగా మీ జీవిత విధానం ఉంది ఏం జరుగుతుంది వాట్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవిత విధానం ఎలాగుంది పొత్తుట లెగిస్తే ఏంటి మీ జీవిత విధానం ఏంటి అది మీరు ప్రతిరోజు చేసేది ప్రతిసారి చేసేది అనుభవపూర్వకంగా చేసేది ప్రతి ఇది నాకు అలవాటు అనేది ఏంటిది చాలామంది అలవాట్లో బూతులు మాట్లాడతారు చాలామంది అలవాట్లో తిడతారు అలవాట్లో అసహించుకుంటారు అలవాట్లో హేళన మాటలు మాట్లాడతారు అలవాట్లు ఇలాగా అలాగా ఉంటారు మీ జీవితము ఎలాగుంది ఎందుకంటే ఈరోజు దుఃఖకరమైన విషయం చాలామంది అలవాటు పాపము నేరాలు మోపుతాం కొండలు చెప్తాం ఇందా చదవడం కదా కోపం ద్వేషం ఇంకా శరీర ఇచ్ఛలో మనుషుడికి పాపం అనేది కూడా గ్రహించుకుంటలేదు ఇది అలవాటులే ఇది ఇంతేలే ఇందులో నేను తేలలేనులే దీన్ని నేను జయించలేనిలే అలవాటు పాపములు చేస్తూ నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్నాను చాలామంది నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నారండి నిజంగా విశ్వాస పరీక్షలు నిలబడుతున్నారా ఎందుకంటే దేవుని వాక్యం మనం చూస్తామండి మనము వెలుగులో నడవకుండా చీకట్లో నడుస్తూ మనం ఆయన సొత్తు అంటే అబద్ధికులమంట మనం దేవుని బిడ్డమైతే అబద్ధికులమంట ఈరోజు మీరు అబద్ధపు జీవితాన్ని జీవిస్తున్నారా సత్య జీవితాన్ని జీవిస్తున్నారా సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తున్నారండి నిజంగా మీరు స్వతంత్రులుగా జీవిస్తున్నారా అబద్ధికులుగా జీవిస్తున్నారా నిజమైన ఒక విశ్వాసి పాపస్థితులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మడు ఒప్పింపజేస్తాడు చేస్తాడండి పరిశుద్ధాత్మ నువ్వు చేసే తప్పు నువ్వు చేసే సరికాదు నువ్వు చేసే దేవునికి విరోధము దేవునికి అంగీకారము కాదు నువ్వు చేసేదాన్ని బట్టి నరకానికి వెళ్తావు పరిశుద్ధాత్మడు ఒప్పింపజేస్తాడు మీ జీవితంలో పరిశుద్ధాత్మడు ఒప్పింప చేస్తాడా మీరు చేసిన పాపంలే చేస్తావు అంటే పరిశుద్ధాత్మడు ఎలా ఒప్పిస్తాడు అంటే నేను మాట వినను పరిశుద్ధాత్మ దేవ నువ్వు ఏం చెప్పినా నేను వినను నా ఇష్టం నాదే అనే స్వభావం అంటే పరిశుద్ధాత్ముడు పలకడం సున్నితమైన హృదయము మంచి మనసాక్షి ప్రార్థన విశ్వాసంతో జీవించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆలయముగా ఈ దేహం ఉన్న రోజున ఆయన మనల్ని హెచ్చరిస్తాడు బలపరుస్తాడు నడిపిస్తాడండి ఎందుకంటే దేవుడి వాక్యాలను మనం గమనించాలి మనల్ని మనం పరీక్షించుకోమని ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు నిజముగా మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నదప్పుడు మన జీవితము సున్నితంగా ఉంటుందండి ఇట్ ఇస్ సెన్సిటివ్ సున్నితంగంగా ఉంటుంది స్పర్శ ఏదైనా చిన్న పొరపాటు జరిగిందా అయ్యో నేను చేసే తప్పు చిన్న అబద్ధమాడేమా అయ్యో నేను మాట్లాడే తప్పు అలా నిలబడగలుగుతున్నారా లేకపోతే చిన్న అబద్ధమే కదా చిన్న ఇదే కదా చిన్న అదే కదా ఎవడేమవుతే ఏంటిలే అన్న స్వభావంలో ఉంటారా ఈరోజు మానవుడు నోరు తెరిస్తే అంత అబద్ధమైన నిజంగా మీ గురించి ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు మీరు ఏం చెప్తున్నారు సత్యాన్ని మాట్లాడుతున్నారా అబద్ధాన్ని మాట్లాడుతున్నారా మీ గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారా లేనిది ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారా ఈరోజు మానవుడు సత్యం పలుకుతలేదు పరిశుద్ధాత్మడు ఎలా నివసిస్తాడు పరిశుద్ధాత్మడు ఎలా జీవిస్తాడు పరిశుద్ధాత్మ కార్యములకు ఎలా లోపడతాం మనం ఒకసారి పరీక్షించుకోవాలండి నిజంగా విశ్వాసి అని పలుకుంటున్న మీరు క్రీస్తు నాలో ఉన్నాడు అని చెప్తున్న మీరు నిజంగా యేసుప్రభ మీ పక్కనే కూర్చొని ఉన్నాడు అనుకోండి మీరు చూసే చూస్తారా మీరు మాట్లాడేది మాట్లాడతారా మీరు చేసేది చేస్తుందా దేవుని వాకిం తెలియజేస్తుంది మీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధమై ఉండాలి అస్ గాడ్ ఈస్ హోలీ వి ఆర్ సపోజ్ లివ్ హోలీ లైఫ్ పరిశుద్ధమైన జీవితం జీవిస్తానికి పోరాడాలండి పోరాడుతున్నారా పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనము పరిశుద్ధమైన దేవుణ్ణి పిలుస్తున్నాం మనము పరిశుద్ధమైన దేవునితో సహవాసం కలిగి ఉండాలన్న మనము పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నామా ఇది యుద్ధమే ఇది పోరాటమే అపవాదితో పోరాటమే అపవాది ఎప్పుడు చూస్తున్నాం మనల్ని తప్పుడు దారిలో నడిపించాలని చూస్తున్నాడు దేవుని బిడ్డమైన మనకి ఎప్పుడు అపవాదితో పోరాటమే ఇది ఆగని పోరాటమే ఎఫీసీల ఆరులో రాయబడి ఉంటుంది బాగా చదవండి అందుకని సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాదిని ఎదురించు అపవాదిని పోరాడండి ఈరోజు ఎలా పోరాడే వారికి ఉన్నారా లేకపోతే అపవాది జీవితంలో బానిసలు ఉన్నారా అండి బానిస జీవితం జీవించే వారు అనేక మంది కనబడుతున్నారు దేవుడు అంటున్నాడు మీరు నా పక్షాన ఉన్నారు మీరు నా బిడ్డలుగా ఉన్నారు యుద్ధమే హోవాదే కానీ మీరు పోరాడాలి ఓసారి తొమ్మిదో వచ్చిన మరలా చదవండి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపము చేయడు అది జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఆయన బీజం మనలో ఉంది కాబట్టి మనం ఇంకా పాపము చేయము మన పాపంలో జీవించలేము పాప స్థితిలో కంఫర్టబుల్గా సుఖముగా ఉండలేము దావీదు చైరాని పాపం చేసినప్పుడు ఎప్పుడైతే తాను ప్రవక్త వచ్చి తను హెచ్చరించాడో ఇంకే దాంట్లో సుఖించలేదు కానీ తను ఒప్పుకున్నాడు ఒప్పుకుని మనం చదువుతాం యాభై ఒకటే కీర్తన ఎంత చక్కగా అసలు శుద్ధ హృదయం నాలో కలుగు చేయ ఎంత అర్థవంతంగా ఒక్కొక్క మాట ఉంటుందంటే ఈరోజు మనం కూడా ఒక్కసారి విడిచిపెడితే ఇంకా దేవా నేను చేయినయ్యా అని విడిచిపెట్టే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి అండి ఈరోజు చాలామంది ఏంటంటే దేవాన్ని చేయను అంటాం మరలా వెళ్ళి చేస్తాం మరలా పడిపోయాను మరలా పడిపోయాను మరలా పడిపోయాను అంటే నిజంగా మిమ్మల్ని మీరు దేవుని సమర్పించుకోలేదు అనమాట నిజంగా మీరు దేవునిలో నిలవలేదనమాట దేవుడు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడండి విడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి జయాన్ని అనుగ్రహస్తానికి సిద్ధంగా ఉన్నాడండి స్వతంత్రంగా చేస్తానికి సిద్ధంగా ఉన్నాడండి కానీ మీరు సమర్పించుకుంటే మాత్రమే జరుగుతుంది మీరు సమర్పించకపోతే జరగదండి సో ఇప్పటికి రెండు ప్రశ్నలు వేసానండి టూ ఎగ్జామినేషన్స్ మీకు మొదటి ఎగ్జామ్ ఏంటంటే మీరు ఏం నమ్ముచున్నారు రెండోది ఏంటంటే మీ నడత మీ జీవిత విధానం ఎలాగుంది ఉంది మూడోది ఏంటి తెలుసా మీరు ఇతరులతో ఎలాగున్నారు ఒక్కసారి పరీక్షించుకోండి ఎందుకంటే దేవుని వాకి రాయబడి ఉంది దేవుడు మనకి ఇతరులతో సంబంధం సహవాసం కలిగినట్లుగా ఆయన చేస్తాడట హీ గివ్స్ ఎస్ ద ఎబిలిటీ టు ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ ఇది జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు లేకుండా మన ఇతరులతో సమాధానం ఉండలేమండి ఎందుకంటే ఈ మానవుడు ఎప్పుడు చూసినా నేను సరే అనేవాడు ఇతరులని ఎప్పుడు తక్కువగా చూసేవాడు కానీ దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు ఇతరులతో మంచిగా ఉంటారండి దేవుణ్ణి ప్రేమించేవాడు పొరుగువాడిని అని ప్రేమిస్తాడండి దేవుణ్ణి విశ్వాసంతో వెంబడించేవారు ఇతరులకి విశ్వాసులుగా ఉంటారండి నిజంగా మీరు దేవునితో ఎలాగ ఉన్నారనేది మీ పొరుగువాన్ని బట్టే తెలిసిపోతుంది కనబడే పొరుగు వాడిని ప్రేమించలేనివాడు కనబడనే దేవుని ప్రేమిస్తాడంత నమ్మాలా ఈరోజు ఎలా ఉంది మీ సంబంధం ఇతరులతో ఎలా ఉంది మీ సంబంధం మీ కుటుంబంతో సరిలేకపోతే ఈరోజు సరిదిద్దుకోండి దిస్ ఇస్ ద టెస్ట్ ఈ పరీక్ష ఈ విశ్వాసపు పరీక్షలో ఒకసారి మీరు పాల్పొంది పొందాలండి మీరు యూ హ్యావ్ టు టేక్ ద టెస్ట్ మీరు ఎలా ఉండాలి పరీక్షించుకోవాలి దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని పెడుకుంటానండి ఈరోజు మిమ్మల్ని మీరు అడగాలండి ఏంటి మీరు నమ్మేది ఏంటి మీరు విశ్వసించేది దేవునితో చెప్పండి మీరు ఏం విశ్వసిస్తారో చెప్పండి దేవుడు ఎరుగున్నాడు మీరు నోటి మాట వస్తాను ముందు మీ తలంపలైన ఎరుగున్నాడండి నిజముగా దేవుని మిమ్మల్ని ఎరుగున్నాడు మీరు నమ్మితే మీరు నిజం సత్యాన్ని మాట్లాడతారు మీరు నమ్మితే దేవుడు చెప్పండి అప్పనమ్మకుండా రాకుండా సహాయం చేయయా నాకు అప్పనమ్మకుండా రాకుండా సహాయం చేయ మీ జీవిత క్రియలు ఎలాగ ఉన్నాయండి ఏంటి పాటిస్తున్నారు మీరు ఏం నమ్ముతున్నారు ఏం పాటిస్తున్నారు మీరు అంగీకరించేది ఏంటి మీరు అంగీకరించేది మీరు పాటిస్తారు పాప జీవితం పాప స్థితులు ఉన్నారా స్వతంత్రులుగా జీవిస్తున్నారా డిసిప్లైన్డ్ లైఫ్ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారా బైబుల్ స్పష్టంగా మాట్లాడుతుంది పాపంలో ఉన్నవాడు ఇంకా మరణానికి దగ్గరగా ఉన్నాడు జ్ఞాపకం చేసుకోవాలండి దేవుడు ఆకే క్లియర్గా తెలియజేస్తుంది పాపంలో ఉంటూ సుఖిస్తూ ఉంటే నిజంగా మీకు విశ్వాసం ఉందా విశ్వాసలేననా దేవుని బిడ్డలేనా ఇంకా లోకపు బంధకాలు కలిగి ఉన్నవారు నిజంగా మీరు విశ్వాసాలను పిలబడుతున్నారా లేకపోతే స్వతంత్రంగా జీవిస్తున్నారా అండి ఈరోజు మరొక్కసారి దేవుని నామలను మిమ్మల్ని బతిమలాడుతున్నాను ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని పెడుకుంటున్నాను పరిశీలన చేసుకోమని పెడుకుంటున్నాను మీ విశ్వాసం ఎలాగుంది దేవుని నమ్ముకుంటున్న మీరు మీ విశ్వాసం ఎలాగుంది మీ పరిశుద్ధతను కాపాడుకుంటారా పరిశుద్ధాత్మడు మీలో నివసిస్తున్నాడా పరిశుద్ధాత్మడు ప్రేరేపణ చెప్పిన జీవిస్తున్నారా పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే మీకు పాపము ఉంటే మీకు మీరు నిద్రపోలేరు మీరు సుఖించలేరు పాపంని మీరు అంగీకరించలేరు పాప పాపం విషయమై భయపడతారు అయ్యో తప్పు దేవుడు ఇష్టపడడు దీన్ని తుణీకరిస్తారు మీరు నిజంగా ఇతన్ని ప్రేమిస్తున్నారా మరొకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి మీ మీరు ప్రశ్న వేసుకోండి ఎలాగుంది ఉంది కోపం ఉందా నెప్పు ఉందా ద్వేషం ఉందా ఎలాగుంది ఒకసారి పరీక్షించుకోండి మీరు నిజంగా నమ్మితే స్వతంత్రులుగా జీవిస్తారండి ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని పెడుకుంటున్నాము మీరు క్రీస్తుని మీ స్వంతరక్షడిగా అంగీకరించారా మీ పాపముల నిమిత్తమై ఆయన వెల చెల్లించాడని మిమ్మల్ని స్వతంత్రంగా చేశారండి మీ నీతి కార్యములు కాదు కానీ ఆయన అనుగ్రహించిన విమోచన బట్టి మీరు ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్నారని నమ్ముతున్నారా పర్లోక ఒక రవాజెబ్బ వారసులుగా ఉన్నారని నమ్ముతున్నారా నిజంగా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నారా యువర్ లైఫ్ ప్యాటర్న్ యూ ద వే యూ వాక్ పాపము కాకుండా పరిశుద్ధమైన జీవితం ఉందా ఇతరులని ప్రేమించగలుగుతున్నారా ఒకసారి పరీక్షించుకోమని విడుకుంటున్నానండి ఈ సమయం అలాగే ఒక్కసారి తలలు ఉంచి ఒకసారి పరిశీలన చేసుకోదాం ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి నిజంగా మీరు నమ్మితే చెప్పండి దేవాన్ని నమ్ముతున్నానయ్యా నేను నువ్వు నా దేవుడివి నువ్వు నా రక్షకుడివి నువ్వు నా విమోచకుడివి నీ ద్వారంగా పర్లోక ఒక రాజ్యం అయ్యా ఎస్సు నీ రక్షణ మార్గం ద్వారంగానే నాకు పర్లోక రాజ్యం ఉందని నమ్ముతున్నానయ్యా నీ రక్తం ద్వారా నేను విమోచించబడ్డానని నమ్ముతున్నానయ్యా నేను ఇంకా స్వతంత్రనిగా జీవిస్తున్నాను నమ్ముతున్నాను అయ్యా చెప్పండి మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి తండ్రి నేను నీ బిడ్డను నమ్ముతున్నానయ్యా చెప్పండి పలకండి మీరు పలకండి మీరు మరలా మరల దేవుని సందు విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఉంది మీరు మరలా మరలా దేవుని సరిధిలో మొరపెట్టవలసిన అవసరం ఉంది మీరు చెప్పండి మీ విశ్వాసం ఏంటో దేవుడు పరీక్షించమంటున్నాడు ఒకసారి మిమ్మల్ని మీరు చేసుకోమంటున్నాడు ప్రార్థన చేయండి ప్రార్థన ద్వారంగా క్రియ జరుగుతుందండి దేవుడు చేయలేనిది కార్యం అంటూ ఏది లేదు సర్వ అధికారము కలిగిన దేవుడు సర్వమును మార్చగలిగిన దేవుడు సర్వమును శాసించగలిగిన దేవుడు ఆయన మాట పలుకుతే జరుగుతుందండి పరిశుద్ధాత్ముడు తన కరే జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఒక్కసారి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి ఒక్కసారి మరలా క్రీస్తు రక్తంలో కడగబడమని పెడుకుంటున్నాను పరుశుద్ధాత్మని మిమ్మల్ని ఒప్పిస్తూ ఉంటే మీ పాపంలో ఒప్పుకోమని పెడుకుంటున్నాను నీతి నమ్మదగిన దేవుడు ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమించే దేవుడు అండి ఎంత పాపినైనా క్షమిస్తాడో ఒప్పుకుంటే ఎలాంటి పాపమైనా క్షమిస్తాడో ఒప్పుకుంటే కానీ ఒప్పుకోవాల్సింది మీ బాధ్యత మీరు చేయవలసిన కార్యం దేవా క్షమించుకో కాదు కానీ మీరు ఒప్పుకోవాల్సిన అవసరత ఉంది ఈ సమయం ఒక్కసారి మీ హృదయ శుద్ధిని కాపాడుకోమని పెడుకుంటున్నాం ఒక్కసారి మీ విశ్వాసాన్ని పరీక్షించుకోమని వేడుకుంటున్నాం మరొకసారి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడమని వేడుకుంటానండి ప్రార్థన పరిశుద్ధ ప్రేమ తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తే ప్రతి ఒక్కరు వారు చేయించిన ప్రార్థనని ఆలకించి వారికి జవాబు అను గురించి పని ప్రేమతో సమాధాన సంతోషములతో వర్ధిల్లే జీవితాన్ని నీ బిడ్డలుగా అనుగ్రహించమని పెడుకుంటాము నిజంగా నువ్వు వస్తున్నావు అని నమ్ముతూ నువ్వు మా కొరకు మరణించేవని నమ్మేవారు ప్రతి ఒక్కరు నువ్వు మృత్యుం లేచేవాడిని నమ్మే ప్రతి ఒక్కరు మరలా నువ్వు రానై ఉన్నావు నమ్ముతూ దాని విషయమై నిరీక్షించేవారుగా సిద్ధపాటు కలిగిన వారుగా నీ కొరకు సిద్ధపడేవారిగా మమ్మల్ని చేయమని పెడుకుంటామయ్యా దేవ ఈ వాక్యాన్ని ముద్రించండి ఈ ప్రార్థనకి జవాబు అనుగ్రహించండి నీ బిడ్డలు ఎక్కడి నుంచి ఏ స్థితిలోంచి ప్రార్థన వారైనా వారికి కావాల్సిన జయాన్ని స్వతంత్రతని విమోచన అనుగ్రహించమని పెడుకుంటాము ఇంకొన బంధించబడిన స్థితుల్లో ఎవరు ఉన్నా సరే దేవ నీ వాక్ ద్వారంగా నీ కార్యాన్ని జరిగించమని పెడుకుంటున్నాము పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే నీ అభిషేకము ద్వారంగా ప్రతి బంధకాల్ని నజరయడని ఏ సున్నామములో తెంపమని పెడుకుంటున్నానయ్యా నీ అగ్ని నీ అగ్ని వీక్షిస్త ప్రతి ఒక్కరి మీద రావాలయ్యా ఆహ్వానిస్తా ప్రతి ఒక్కరి మీదకి రావాలయ్యా నీ ఆత్మకార్యాన్ని జరిగించి పని పెడుకుంటున్నాము దేవ విశ్వాసముతో మేము ప్రార్థన చేయుచున్నగా విశ్వాసముతో దేవ మేము నమ్ముచున్నగా నీ ఆత్మకార్యాన్ని జరిగించి నీ నామంకి అంగీకారమైన నీ నామహిమాదమైన నీకు అంగీకారమైన జీవితంలో మేము జీవించే కృప నమ్మని నజరడని సున్నాములు అడిగిన్నాం తండ్రి ఆమెన్